అంటే అంత లేదు, బట్ ఆల్మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది. పట శంభ మీద టకాయిస్ వచ్చిన ఆ టైప్లో ఫీలింగ్ కలిగింది. నేను యాక్చువల్లీ పప్పన్నం కోసం వచ్చా, నాకు దమ్ బిర్యానీ పెట్టాడు ఈ సినిమాలో. దీంట్లో ప్యూర్ సత్య డామినేషన్, నో డౌట్. అసలు స్టోరీ బాగాలేకుంటే 2 గంటలు కూర్చున్నాను, గంట సేవ వచ్చేసాను. పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా బాగుందన్న, బ్లాక్ బస్టర్ అయిపోయింది మూవీ. బేసిక్లీ మత్తు వదలరా ఈ మూవీకి నేను ఎందుకు వచ్చానంటే, మత్తు వదలరా పార్ట్ 1కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే మనకు 2019 December 25th రిలీజ్ అయింది మూవీ, నాకు బాగా గుర్తుంది. సో వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ నేను థియేటర్కి వచ్చి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా మంచి మూవీ కదా మత్తు వదలరా 1 అని. మత్తు వదలరా 2 కూడా నిజంగా చాలా బాగుంది. 1 అంత ఉందా అంటే హానెస్ట్గా చెప్పాలంటే అంటే అంత లేదు, బట్ ఆల్మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది. పార్ట్ 1కి మనము మత్తు వదలరా పార్ట్ 1కి 10 out of 10 ఇస్తే, ఈ మూవీకి ఒక 8.75-9 వరకు మనకి ఇవ్వచ్చు అనమాట. కానీ మనకు చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో హీరో శ్రీసింహ కాదు, ఇంకొకరు బీజిఎం కాదు అనమాట. మూవీలో హీరో వచ్చేసి సత్య. ఎందుకంటే సత్య కామెడీ అయితే నిజంగా కుమ్మేస్తాడనే చెప్పొచ్చు. ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు, ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ చిన్న చిన్న డైలాగ్స్, ఫన్నీ డైలాగ్స్ వదులుతాడనమాట, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు. సో అన్డౌటెడ్లీ మనం సత్యను వచ్చేసి ఇండస్ట్రీ నెంబర్ 1 కమెడియన్గా ఈ మూవీ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవన్, కానీ ఈ మూవీ వచ్చేసి ఇంకా రిజిస్టర్ కూడా చేసేసింది అనమాట. సత్య అంటే ఇండస్ట్రీ నెంబర్ 1 కమెడియన్. సత్య తర్వాతనే వెన్నెల కిషోర్ అనేది మళ్ళీ ప్రూవ్ చేస్తారనమాట సీరియస్లీ. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, మనకి ఈ మూవీలో నాకు బాగా నచ్చినది ఏంటంటే, మత్తు వదలరా పార్ట్ 1లో మనకు కొన్ని కొన్ని సీన్స్, ఇప్పుడు అపార్ట్మెంట్కి పోయినప్పుడు గుందు సుదర్శన్ మూవీ సీన్ కావచ్చు, లేకపోతే అజయ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీన్స్ కావచ్చు, అంటే కొన్ని సీన్స్ మనకి ఇక్కడ మిమిక్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ సీన్స్ని చూసినప్పుడు నిజంగానే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, అది థియేటర్లో చూస్తే మనకు తెలుస్తుంది. అండ్ నాట్ ఓన్లీ కామెడీ బ్రో, ట్విస్ట్లు కావచ్చు, శ్రీసింహ యాక్టింగ్ కావచ్చు, మనకు ఫరీ అబ్దుల్ యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, అండ్ సినిమా స్టార్టెడ్ విత్ చిరంజీవి గారు డైలాగ్ అండ్ ఎండెడ్ విత్ చిరంజీవి గారు డైలాగ్ అనమాట. సో చిరంజీవి ఫ్యానిజం టువర్డ్స్ చిరంజీవి గారు కావచ్చు, ప్రతి ఒక్కటి వర్కౌట్ అయింది. ఓవరాల్గా నాకు చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ తర్వాత థియేటర్లో రెండోసారి చూస్తామని అనిపించింది మూవీ అయితే ఇదేనమాట మత్తు వదలరా 2. మత్తు వదలరా 2 సినిమా చాలా బాగుందండి. నేను యాక్చువల్లీ పప్పన్నం కోసం వచ్చా, నాకు దమ్ బిర్యానీ పెట్టాడు ఈ సినిమాలో. మెయిన్ కామెడీ చాలా హైలైట్. సింహ గారు అండ్ సత్య గారు అయితే అసలు చింపేశారు కామెడీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అసలు నాన్ స్టాప్ నవ్వుతారు అందరూ కూడా. నేనైతే 5కి 4.5 ఇస్తా రేటింగ్. ఇంటర్వెల్ అండి, ఇంటర్వెల్ సత్య గారు కామెడీ చాలా హైలైట్ సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, మన రితేష్ డైరెక్టర్ మంచి కామెడీ టైమింగ్, బాగా ఎంజాయ్ చేస్తాం. దీంట్లో అయితే ప్యూర్ సత్య డామినేషన్, నో డౌట్. అసలు మెయిన్ ఎంటర్టైనింగే తీసారు మెయిన్ సినిమా. ఫస్ట్ పార్ట్ దానిలోనే ఉంది కొంచెం, మ్యూజిక్ పెద్ద ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. పార్ట్ 1 చూడలేదు నేను, పార్ట్కి వచ్చేసిన ఇట్లా అంత అర్థమైపోయింది. పార్ట్ 1 లింక్లు ఏమైనా పెట్టిన యూనివర్సిటీ సినిమాటిక్ యూనివర్సిటీ ఏమైనా ఉండొచ్చేమో, కానీ చెప్తున్నా కదా నాకు ఏం, నేను లైఫ్లో ఎప్పుడూ మత్తు ఏం అదే, కానీ ఈ మత్తు వదలరా సినిమా చూసినాక నా లోపల ఒక మత్తు ఎక్కింది. ఫుల్ కామెడీ, ఉన్నంతసేపు నవ్వుకుంటాం, నవ్వుకోకుంటే సత్య కామెడీ, ఇంకో హీరో కామెడీ ఇద్దరిది చాలా బాగుంది. బీజిఎం బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఒక ఇట్లా వస్తుంది, ఆ సౌండ్ మొత్తం మత్తెక్కుతుంది, మొత్తం మీ మైండ్లో మత్తెక్కుతుంది, నో డౌట్. పక్కా షూర్ చూడొచ్చు, చూడొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక జాతర నాలు లాంటి సినిమా వచ్చింది అని నేను పక్క చెప్తా. కామెడీ టైం అద్భుతంగా ఉంది, హీరో అండ్ కామెడియన్ సత్య యాక్టింగ్ చాలా బాగుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా బాగుందన్న, ఈసారి బ్లాక్ బస్టర్ అయిపోయింది మూవీ. సత్య బ్రహ్మానందం లాగా అయిపోతాడు ఖచ్చితంగా, ఒక టాప్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. పట శంభ మీద టకాటకా వాయిస్ వచ్చిన ఆ టైప్లో ఫీలింగ్ కలిగింది, చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ రోలింగ్ తిరుగుతున్నట్టు కొన్ని షార్ట్ చూపిస్తారు, అసలు ఎడిటింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. బీజిఎం బాగున్నది, సత్య నిజంగా హీరో సినిమాకి సత్య అని ఫీలింగ్ కలిగింది. వెన్నెల కిషోర్ కూడా ఆయన లుక్ కానీ, ఆయన ఎంటర్టైన్మెంట్ కానీ, ఆయన డైలాగులు కూడా కొన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి, అవి కూడా అర్థమవుతాయి. కానీ అదే పల్లెటూరులో వాళ్ళకి చెప్తున్నాను, మా సినిమా మా ఏరియాలో పడేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, వాళ్ళకి అర్థం కావచ్చు అర్థం కావచ్చు. సో ఎంటర్టైన్మెంట్ వరకు అయితే ఫుల్ ఉంది, బోర్ అయితే అక్కడ కొట్టలేదు. 18+ ఇస్ ఏమి లేవు భయ్య, జస్ట్ అక్కడ పెట్టదు కానీ కనపడవు, బ్లర్ అయిపోతే ఏముండవు, 18+ ఏం కాదు, టోటల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ విత్ ఫ్యామిలీతో సహా చూసుకోవచ్చు. ఇప్పుడు గణపతి సభ పండుగ సందర్భంగా హ్యాపీగా గణపతి విగ్రహాలు బయట దేవుని ఆడ చూసేసుకొని వచ్చే హాయిగా థియేటర్లో ఎంటర్టైన్మెంట్ నవ్వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నాకు బాగా నచ్చింది, కొన్ని షార్ట్స్ బాగా నచ్చినాయి, ఫేస్ టు ఫేస్ డైలాగ్లు వస్తుంటే కంటిన్యూ ఆపకుండా వస్తుంటుంది అనమాట. అఫ్కోర్స్ కటింగ్ అయ్యి షార్ట్ ఎడిటింగ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. రోలింగ్ షార్ట్స్ కొన్ని కనబడితే అవి బాగా అనిపించేది. స్క్రిప్ట్ అయితే చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది, నాకైతే చాలా పర్ఫెక్ట్ అనిపించింది. టోటల్ సినిమా ఎంటర్టైన్మెంట్, సినిమాకి హైలైట్ సత్య గారి కామెడీ, సునీల్ గారు లుకింగ్ గెటప్ చాలా బాగుంది, అలాగే వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగుంది. ఇంకా 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 ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ ఇస్ బెస్ట్ అంటాం కదా. ఫస్ట్ కన్నా
కొంచెం తక్కువనే అనిపించింది నాకు. పార్ట్ త్రీ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, 3 ఇస్తాను. ఫస్ట్ 3.5 అయితే దీనికి అయితే 3 ఇస్తాను. బాగానే ఫుల్ కొంచెం డిఫరెంట్గా టచ్ చేశారు. ఇంకా పార్ట్ 3 వస్తాను అంటున్నారు కాబట్టి దాన్ని గట్టిగా టచ్ చేసేసి ఇంకొంచెం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంకా హైప్లో చూపించాలని కోరుకుంటున్నా. కొన్ని కనపడి కొన్ని అప్పుడు అక్కడక్కడ అనిపిస్తాయి కూడా, అరే ఏదో సీఎం సంబంధించి పొలిటిక్ సంబంధించి మత్తు గురించి ఏదో టచ్ చేస్తున్నట్టు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఉన్నది 3లోనైతే కొంచెం హెవీగా బాగా ఎట్లా అంటే పవర్ఫుల్గా తీసుకోవాలని చూస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంటర్ చేసి ఇంకా కొంచెం పవర్ఫుల్గా తీసుకోవాలి, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెట్టినా కానీ కొంచెం కామెడీ వేలను బాగా పోయింది. నెక్స్ట్ పార్ట్ 3 వస్తే దానిలో ఫస్ట్ హాఫ్లో కామెడీ పెట్టేసుకొని పార్ట్ సెకండ్ హాఫ్లో ఫుల్ పోలీసు బ్యాక్డ్రాప్తో పెట్టేసుకొని గట్టిగా ఇంకొంచెం పవర్ఫుల్ పాత్రలు పెట్టేసి పోలీసు వాళ్ళని కూడా హైప్ తీసుకొస్తే బాగుంటుందనే ఫీలింగ్ అయితే కలిగింది. ఖచ్చితంగా ఇట్లు కొడుతున్నాయి చిన్న సినిమాలు, మనం తక్కువ అంచనా చేస్తున్నాం. ఖచ్చితంగా ఇట్లు కొడుతున్నాయి, థియేటర్కి వచ్చి చూస్తే దాని వాల్యూ ఏందో తెలుస్తుంది. ఖచ్చితంగా థియేటర్ రావాలి, చిన్న సినిమాలు కూడా చూడాలనుకుంటున్నాను.